how are you? I'm fine. You know? Yeah, very nice to see you again. Yeah. So last time Undi Porade ane cinema tho vacharu. First time oka rom-com tote vacharu. Actually mee character ne meer represent chesarani cheppochu aa cinema lo. సెకండ్ మూవీ తోటే హారర్ కాన్సెప్ట్ మూవీలో ఒక మెచ్యూర్డ్ రోల్ చేస్తున్నారని టీజర్ చూస్తే అర్థమైపోయింది. సో ఎట్లా ఉంది ఈ ట్రాన్స్ఫార్మ్ క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మేషన్ అనేది? ఒక యాక్ట్రెస్ గా ప్రతి క్యారెక్టర్ కూడా ఒక ఛాలెంజ్, దీనికోసం ఏమైనా గ్రౌండ్ వర్క్ చేశారా? గ్రౌండ్ వర్క్ అంటే మాక్సిమం ఈ మూవీ షూట్ కి ఏంటంటే నార్మల్ గా మీరు అంటే రోజు ఇంట్లోని ఎలా బిహేవ్ చేస్తారు, పేరెంట్స్ తో ఎలా ఉంటది కాన్వర్సేషన్, సో అలానే ఉంటది నా రోల్ కూడా. లైక్ డైలీ ఇంట్లోని మన పక్కింటి అమ్మాయిని చూస్తాము ఎలా ఉంటది, ఒక అక్క ఒక అడల్ట్ మెచ్యూర్డ్ అమ్మాయి ఎలా ఉంటది. బేసికల్ గా ఆఫ్ స్క్రీన్ లో లావణ్య ఎలాంటి అమ్మాయి? అల్లరి బాగా చేస్తుంది అండ్ పాప్ టామ్ బాయిష్. అల్లరి చేసిన ఉంటది, అల్లరి లావణ్య చేసే అల్లరి ఇల్లుపీకి పందిరేసే టైప్ లో ఉంటుందా? ఇల్లుపీకి పందిర్ కాదు అసలు ఇల్లు. నేను ఇంటి అంటే జనరల్ గా నేను హాస్టల్ లో ఉంటాను, సో ఇంటికి వస్తే అంటే ఇల్లు అంతా ఇంకా అలాగే పిచ్చి పిచ్చి పడేస్తాను. సో దాని వల్ల నాకు మమ్మీకి ఫైట్స్ అవుతూ ఉంటాయి కామన్ గా, ఎక్కువ నాకు మమ్మీకి ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి మా డాడీ మధ్యలో బలి. Yes, yes. సో కమింగ్ బ్యాక్ టు ద మూవీ, మర్డర్ మిస్టరీ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. స్టార్టింగ్ లో టీజర్ చూస్తే స్టార్టింగ్ ఒక మర్డర్ మిస్టరీ స్టార్ట్ అయ్యి క్రమంగా హారర్ జోనర్ వైపు తీసుకెళ్లారు అని తెలుస్తుంది. సో క్రాక్స్ ఆఫ్ ద స్టోరీ నేను ఫుల్ గా నేను మీకు చెప్పలేను, బట్ అది లైక్ హారర్ కామెడీ మూవీ, టోటల్లీ హారర్ కామెడీ. సో మీకేమైనా కామిక్ క్యారెక్టర్ ఉందా ఇందులో? ఓన్లీ మెచ్యూర్డ్, లైక్ వాళ్ళు ఏమైనా చేస్తే తిట్టడం అలాంటిది అనమాట. లైక్ ఎలా అంటే ఇది సెవెన్ ఫ్రెండ్స్ కి మధ్య జరుగుతుంది కాబట్టి అందరికి ఈక్వల్ అండ్ ఇంపార్టెంట్ రోల్. సో ఆ ఫ్రెండ్స్ మధ్యన లైక్ ఎలాంటి ఒక కామెడీ కాన్వర్సేషన్స్ ఉంటాయి, సో అన్ని అలానే ఉంటాయి అనమాట. మంచి ఓకే ఒక బ్యాచ్ అనమాట, ఒక అమ్మాయి లైక్ ఇలాంటి మెచ్యూర్డ్ అమ్మాయి, ఒక అమ్మాయి రౌడీ అమ్మాయి, ఒక అబ్బాయి లైక్ డైలీ చూసే క్యారెక్టర్స్ అనమాట. పనీ పాట లేని అబ్బాయి, ఒక అబ్బాయి సిన్సియర్ అబ్బాయి, అలా అందరూ ఉంటారు ఆ బ్యాచ్ లో. సో వీళ్ళందరి కలియక వీళ్ళ ట్రిప్ వెళ్ళి వాళ్ళు ఒక ఒక హర్రర్ సిచ్యువేషన్ ఫేస్ చేసి వాళ్ళు ఎలా దాని నుంచి బయటకు వస్తారు అనేది మూవీ కాన్సెప్ట్. ఆల్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ విల్ బి షోన్ ఇన్ దిస్ ఫిల్మ్. సినిమా టీమ్ చూస్తే అందరూ యంగ్స్టర్స్ లానే కనిపిస్తున్నారు. సో ఎట్లా ఉండింది ఎంజాయ్మెంట్ సెట్స్ లో? నాకైతే అసలు ఆ షూట్ లో ఉన్నప్పుడు నాకు ప్రతి ట్రిప్ కి వెళ్ళినట్టే ఉంది నిజంగా. అసలు యాక్ట్రెస్ అవ్వాలన్న ఆలోచన ఎప్పుడు మొదలైంది? యాక్ట్రెస్ ఇన్ ద సెన్స్ నాకు చిన్నప్పటి నుంచి లైక్ అంటే నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ఎవ్రీ వన్ రికగ్నైజ్ మీ అన్న ఒక ఇది ఉండేది నాకు. అనుకోకుండా బీటెక్ ఫస్ట్ ఇయర్ లోని ఒక యాడ్ చేసి, ఒక చిన్న యాడ్ అనమాట, ఒక హెయిర్ ఆయిల్ యాడ్, ఆ యాడ్ అనుకోకుండా చేసి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిపోయింది. మరి ఈ సినిమా తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? ఆఫ్కోర్స్ యాక్చువల్ చాలా షూట్స్ ఉండాలి, బ్యాలెన్స్ ఉన్నవి ఉన్నాయి, కంప్లీట్ చేయాల్సినవి ఉన్నాయి, రిలీజ్ ఒక మూవీ ఉంది ఆల్రెడీ అండ్ ఈ షూట్స్ ఈ కరోనా లేకపోయి ఉంటే ఇప్పటికీ 3 మూవీస్ షూట్స్ అయ్యేవి. ఓ వెరీ నైస్. సో ఇంకా మళ్ళీ ప్రస్తుతానికి కొంచెం సిచ్యువేషన్ మరి క్రిటికల్ గా ఉంది, సో మెనీ కేసెస్ కదా, సో అంత కంట్రోల్ వచ్చేంత వరకు షూట్స్ ఏమి స్టార్ట్ అవ్వకూడదు, ఐ మీన్ అవ్వవని చెప్పేసి నాకు 2-3 డేస్ బ్యాక్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
మరి మీరు పర్సనల్ గా లైక్ సినిమా పారానార్మల్ యాక్టివిటీ గురించి కాబట్టి మీరు పర్సనల్ గా ఇలాంటివి నమ్ముతారా, పారానార్మల్ యాక్టివిటీస్ దెయ్యాలు అవి ఉంటాయని నమ్ముతారా? ఇప్పుడు నేను లైవ్ లో నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ ఆఫ్ కోర్స్ ఇన్ డ్రీమ్స్ వీల్ బి హావింగ్ సమ్ నైట్ మేర్స్. అంటే ఇప్పుడు ఏదైనా మనకి ఐ బిలీవ్ ఉంటాయి అవి. అండ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ స్టార్? నిత్యా మీనన్ గారు అంటే ఐ రియలీ అడోర్ హర్. I means she never runs behind status. She always yes. want she all roles that she can prove herself. Chinna role aina sare gutte role chestara ave. Mari hero le evaru favorite star? Chala mandi unnaru. I like Vijay Devara garu, Nani garu, Mahesh Babu. So anyways Lavanya chala baga matladaru. మీరు చిన్న 13/7 మూవీ కూడా త్వరలోనే ఓటీటీ ప్లాట్ఫామ్ లో గానీ థియేటర్ లో అయినా సరే త్వరగా రావాలి, త్వరగా అందరూ చూడాలి. ఎస్పెషల్లీ మీ పర్ఫార్మెన్స్ కోసమైనా ఈ మూవీ అందరూ చూస్తారు డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటూ అందరినీ అలరిస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.